హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో శంఖపుష్పం యొక్క టీ తాగటం వల్ల మనకి ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, శంఖపుష్పం, దీన్ని దేవతార్చనలో ఎక్కువగా వాడుతుంటాము. శంఖపుష్పాన్ని అపరాజిత, గిరికర్ణిక, దింటెన అనే పేర్లతోనూ పిలుస్తుంటారు. ఈ పుష్పాన్ని పూజలో ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాగే ఆయుర్వేదంలో కూడా అంతే ప్రత్యేకంగాను భావిస్తుంటారు. ఆయుర్వేద వైద్యంలో ఎన్నో అనారోగ్యాల చికిత్సకు శంఖపుష్పాన్ని వాడుతూ ఉంటారు. శంఖపుష్పాల టీని తరచుగా తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ టీని ఎండిన శంఖపుష్పాలతో తయారు చేశారు. ఈ టీ నీలం రంగులో ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, ఈ టీ శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. శంఖపుష్పం టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఫ్రీ రాడికల్స్ శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతీసే హానికరమైన పదార్థాలు. ఇక ఖాళీ కడుపుతో వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఒక కప్పు టీ తాగితే జీర్ణక్రియలో పేరుకున్న టాక్సిన్స్ తొలగుతాయి. ఇది జీర్ణక్రియ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎసిడిటీ, మలబద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు నయమవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఏదైనా పువ్వు లేదా మొక్క గురించి తెలుసుకోవాలి అనుకుంటే సో ఆ నేమ్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం వల్ల మేము మీరు చేసిన టాపిక్పై నెక్స్ట్ మేము వీడియో చేయడానికి ట్రై చేస్తాము.